పాల్గొన వేగమే రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలోను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తు ప్రభు కొరకు ప్రజలను సమాయత్తపరచు నిమిత్తము స్నాపకుడు యోహానును పంపితిరి. మీ ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందమును అనుగ్రహింపుడు. మీ విశ్వాసుల హృదయములను రక్షణమును శాంతిని దయచేయగల మార్గములో నడిపింపుడు. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుతూ పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ద్వీపములారా, నా మాట వినుడు. దూర ప్రాంతపు జాతులారా, నా పలుకులు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నన్నెన్నుకొనిన తన సేవకునిగా నియమించెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కును వసగెను, తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అమ్మలు పొదులో దాచెను. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడితిని, నా బలమునంతటిని వినియోగించినను, ఫలితము సాధింపజాలనైతిని నేననుకొంటిని. కానీ ప్రభు తప్పక నా కోపు తీసుకొనెను, నా కృషికి గాను నన్ను బహూకరించెను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్నెన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొని తెచ్చుటకును, ఇజ్రాయేలులను తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలిన మిగిలిన వారిని నా యద్దకు తీసుకుని వచ్చుటకు మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ప్రతిదినం, ప్రభు ప్రేమలో వాత్సల్యమే నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 57వ వచనం నుండి 66వ వచనం వరకు, మరియు 80వ వచనము.
ప్రసవ కాలం రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమెయందు గొప్ప కనికరము చూపెనని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరుననుసరించి జకర్యా అను పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలయను అని పలికెను. అంతటా వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరూ లేరు కదా అని, ఆ శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచూ మాట్లాడసాగాను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ, ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకొనిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయెను. ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. అందరం లేచి విశ్వాస ప్రమాణం చెబుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏక సుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారం మగునటలా ప్రార్థించండి. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, లోకరక్షకుడైన క్రీస్తు రాకడను యోహాను ముందుగా ప్రకటించి
వారు రాగానే అతనిని ప్రజలకు చూపించిరి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తుకు అగ్రగామిగా వచ్చిన స్నాపకుడు యోహాను జన్మించిన దినమున మేము మీ మహావైభవమును స్తుతించుతున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితిరి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించి అతడు తన తల్లి గర్భంలోనే ఆనందంతో గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందము కలిగించెను. రక్షణదాయకమైన గొర్రెపిల్లను అందరికీ సూచింపగలిగిన భాగ్యమును ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములను పవిత్ర మనర్చుటకు జ్ఞానస్నానపు ప్రదాత అయిన క్రీస్తుకు ఆ నీటితోనే యోహాను బాప్తిస్మునిచ్చెను. తుదకు తన రక్తమును ధారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము మీ ప్రస్తుతి చేయుచు నిరతము మీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు, మహోన్నతమున హోసాన. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి ఎంతో మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుతున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వార, ఓ నా సర్వేశ్వర. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వార, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించుదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుడు. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునిత జోజప్ప గారితోనూ, ధన్యులని మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ,
పునీత ఫ్రాన్సిస్ క్లారమ్మ గారులతోనూ, పునీత స్నాపకుడు యోహాను గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములు చేర్చుకొనుడు. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పూజ ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ పూజలో పాల్గొంటున్న మనందరి యొక్క వ్యక్తిగత తలంపులు, ప్రార్థనలు, కుటుంబ అవసరాలు ప్రభు అయిన తండ్రి అయిన దేవునికి సమర్పించుకుంటూ ప్రభు నేర్పిన పరలోక జపమును అందరము కలిసి భక్తి శ్రద్ధలతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసి ఉన్న మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుడు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తుత వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. నేను లోకను మీ శరీరం రక్తం నాకు తీర్పును కనుక ఖండంగా ఉండక మీ కనికరం బట్టి మా అందరి ఆత్మ శరీరములకు భద్రతగా ఔషధంగా ఉండనుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఆత్మీయ విందు ప్రభు యేసు నీ విందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గపు గొర్రెపిల్ల విందును భుజించి ఆనందించుతున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీకు చెందిన సమస్తమును ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చెబుతున్నాం వందనం.